बाबा प्लीज बाबा అసలు విషయం ప్లీజ్ బావా వద్దు బావా వద్దులు మైండ్ తెలిస్తే బాగుండదు ఇంకా తెలిసేదంటే తెలిసిపోయింది నలుగురిని పిలుచుకొచ్చి నీ బండారం బయట పెట్టి నీ అంతు తీరుస్తా వస్తనా ఉండు వస్తనా రండి త్వరగా రండి ఏమండి పాగలంతా నన్ను అనుమానించిన మీకు నేనంటే ప్రేమే ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన నన్ను అస్సలు వదిలిపెట్టరు ప్లీజ్ వద్దండి అదేంటి నీ పెళ్ళం నిన్ను కలవరిస్తంటే ఎవరో బావను కలవరిస్తుందని బంగారం లాంటి నా నిద్ర జడగొట్టావు కదయ్యా ఛే థాంక్స్ బావా ఏం బావా ఇది కొత్త కొత్త పన్నన్నీ నేర్పిస్తున్నావు వద్దు బావా నాకు సిగ్గేస్తుంది రండి రోజు నా మీద అరుస్తారు గాని కల్లో నన్నే కలవరిస్తారు ఎన్ని జన్మలెత్తినా మీరే నా భర్త కావాలని రోజు ఆ దైవాన్ని కోరుకుంటున్నానండి అలాంటి మంచి భార్య మీద అనుమానం పట్టడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి తప్పు కాదు తప్పే లెంపలేసుకోండి వేసుకుంటా గట్టిగా చిచ్చి ఏ మనిషి ఏంటో నిజమే బంగారం లాంటి పెళ్ళని అనుమానించాను నేను పెద్ద యదవని ఎవరి దొరక చాలా చూడు ఏంటని ఇలా చెప్పబెట్టుకుని వచ్చారు ఫోన్ చేస్తే నేను బస్ స్టాండ్కి వచ్చానుగా ఏం బుచ్చి ఏం లేదురా మీ మరదలు భావం చూడాలి భావం చూడాలంటే తీసుకొచ్చేసాను ఏమే తెగరు బుచ్చి బెంగెట్టుకున్నావా అరే పద పదరా ఇంటికి పోదాం పదండి అన్న పోని పోరి వెళ్దాం అన్న పద్మగారు ఒక గంటలో మేము మా ఇంటికి వెళ్తామండి పద్మగారు మా మరదలండి మా నాన్నగారు గంటలో ఇంటికి వెళ్తామండి 1 అవర్ ఏంటి బావా గంటలో వెళ్తానని అన్నిసార్లు అమ్మాయితో చెప్తున్నావు అది కదే ఈ సెక్షన్ కి ఆవిడ హెడ్ ఆవిడతో చెప్పాలి ఒక గంటలో అండి పదండి పదండి పదవే ఏమండి గంటలో వెళ్తున్నాం గంట ఏం సార్ గంట గంట అరగంట నుంచి గంట గురించి చెప్తున్నారు ఏందో ఇది బావా నీకు ఇష్టమైన పిండి వంటలని నేనే చేసి తీసుకొచ్చాను కదా మావయ్య మీరు ఇక్కడే ఉన్నారా ఎవరబ్బాయి వాళ్ళు ఆయన మా నాన్నగారండి ఇది నా మరదలు నాన్న సరోజ్ గారని ఇప్పుడు నేను ఉంటున్నానే ఆ ఇంటి ఓనర్ నమస్కారం ఇదిగో సీను మీ ఆవిడ వాళ్ళ పెదనాన్ని చచ్చిపోయాడని ఊరెళ్ళింది నీ డౌట్ నాకు అర్థమైంది సిటీలో రోడ్డు మధ్య డౌట్ అడిగితే ఫైన్ వేస్తారు నువ్వు రావే నాన్న రా నుంచోకూడదు కాదురా ఒరే అబ్బాయి ఆవిడ ఏమిట్రా పెదనాన్ని ఎవరో పోయారని ఆ విషయం నీతో చెప్పమని మీ ఆవిడ చెప్పిందంటుంది నాకేం అర్థం కావట్లేదు నీకు ఎలా అర్థమైందా అసలు విషయం నేను చెబుతాను మా ఇంటి పక్కన పెద్ద ఆయన ఉన్నాడు ఆయన పెద్ద ఆయన కాబట్టి పెదనాన్న అని ప్రేమగా పిలుచుకుంటారు ఆయన పోయాడని వాళ్ళ ఆవిడ వచ్చి ఈవిడితో చెప్తే ఈవిడ వచ్చి నాతో చెప్పింది నీకు అర్థమైంది కదా అలాగా వెళ్ళి చూసొద్దామేట్రా నీకు తెలుసు ఆయన తెలియదు మరి ఎలా వెళ్తావు తెలియనప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను తవ తెలిసి చూస్తాను బుచ్చే బ్యాగ్ చుట్టుందా చుట్ట నా దగ్గర ఎందుకు ఉంటుందా అవును నీ దగ్గర ఎందుకుంటుంది సరే నేను బయటకు వెళ్ళి కొనుక్కుంటారే అమ్మయ్యా ఒక్క వికెట్ డౌన్ గదెంత నీట్ గా ఉందో బావా నాకు ఇక్కడే ఉండాలనుంది ఆవిడతోనే వేగలేక చూస్తున్నాను ఆవిడతోనా అదే మా ఇంటి వాడు ఆవిడతో బావా ఏంటి ఈ దువ్వెల్లో వెంట్రుకలు ఏంటి ఇంత పొడవుగా ఉన్నాయి ఆవిడ దువ్వెల్ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయిందన్నమాట వెళ్ళింది ఎవరు అందుకే నిన్ను తెంగరబుచ్చి అనేది నాకన్నా ముందు ఈ రూమ్ లో ఒక ఆడావిడ ఉండేది ఆవిడివి ఇప్పుడే తలదూకొని వెళ్ళినట్టు నూనె మిలమిల ఎలా మెరుస్తుందో చూడు ఇదిగో నూనె ఎండిపోదే ఎన్నాళ్ళైనా అలా మిలమిల మెరుస్తూనే ఉంటుంది వెళ్ళరా నువ్వు దాంతోనే తలదూకుంటున్నావా కక్కుర్తి కొత్తది కొనుక్కోవచ్చు కదా బా కొంటాను లేవే సర్లే బాత్రూమ్ ఎక్కడుంది ఆడ సీయడి బావా మళ్ళీ ఏం కనిపించింది బాత్రూమ్ లో రెండు సోపులు ఉన్నాయేంటి అదే ఉదయం ఒక సోపు వాడతాను రాత్రి ఇంకో సోపు వాడతాను
ఉదయం వాడే సోపు వెట్ స్కిన్ ని డ్రై చేస్తుంది, రాత్రి వాడే సోపు డ్రై స్కిన్ ని వెట్ చేస్తుంది. అంతే. మరి ఇది ఎప్పుడు వాడతావు? ఇది 24 అవర్స్ వాడుతుంటా. ఆ కేర్ ఫ్రీ ఎక్స్ట్రా లార్జ్. అయ్యో బాబాయ్, ఇది ఎక్కడికి వచ్చింది? అదే నేను అడుగుతున్నాను. ఆ గుర్తొచ్చింది, రెండు సోపులు కొంటే ఇది ఫ్రీగా ఇస్తానన్నాడు, తీసుకొచ్చాను. ఇదిగో ఇది నువ్వు ఉంచుకోవా. చిచ్చి ఇది నీకెందుకు? నీకే కావాలి కదా. ఆకల్లో ఏదేదో మాట్లాడేస్తాను, ఆకలి స్థానం పెట్టవా. నువ్వు అనద్దు, నేనే బయట తీసుకొస్తాను. ఈ మహాత్రి టికెట్ అక్కడికి వెళ్ళిందో ఏదో అయిపోయింది బావకి. పద్మగారు గంట ఇక్కడే ఉండి రూమ్ కొచ్చేయండి. ఈ లోపు మా వాళ్ళకి ఏదైనా చెప్పి నేను ఊరు పంపించేస్తాను. ఆఫీస్ కూడా టైం అవుతుంది. ఎవరు? నేను హౌస్ ఓనర్ గారు బంధువునండి. శ్రీనివాసరావు గారికి కవరం అన్నారు. సరే వస్తానండి. పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి. నీ తానున్నాయి కదా, 300 జీతం రాగానిస్తా. గవిలాసరావు గారు సిగరెట్ తెమ్మనిచ్చిండు. నాకు పైసలు కావాలి, నీకు పైసలు కావాలి. ఓ పని చెయ్యి. ఓకేనా? దస్తే దస్తే పద పద. ఇదిగోండి సార్ మీ 500. సిగరెట్లు తెల్లదా? ఏం తెచ్చేది? ఎండి సార్ వచ్చిండు, ముందు ఆయన సంగతి చూసుకోవాలి. వేస్ట్ ఫెలో, ఒక్క పనికి పనికిరాడు. ఏంటి వెతుతున్నావు? మేడం పొద్దుగల నా దస్తిలో 500 పెట్టినా దస్తియే కనబడతలేదు. సరే వెతు, దొరుకుతుంది. ఇక్కడ లేదు. ఏ వెతుకని, తను వెతుక్కొని. నా దస్తి సారు, నా 500. నాకే తెలుసు దస్తీ గిడి ఉంటే పైసల సంగతి మీకు తెలవదా? ఏం సారు ఏం ఆడుతున్నావు? ఏంది వేయాలి చూడుండ్రి, దస్తీ దాస్ పెట్టుకుని పైసలు తీసుకుంటూ. ఎంత? 500. ఏంటి విలాసరావు ఈ పనులు ఇచ్చేసి? తెలియకుండా మాడదు, సిగరెట్లు తమ్మడు 500 ఇచ్చాను, తేకుండా తిరిగి ఇచ్చేసాడు, జేబులో పెట్టేస్తున్నా. చూపించు ఇదిగో. అరే అదే ఇది తీసుకో. విలాసరావు చదువుకున్నాడు, పని మన సోమ నొక్కుతావే. డబ్బులు అదేంటే కొత్తగా ప్యాంట్ వేశారు, పైగా జీన్స్. నా సేఫ్టీ నేను చూసుకోవాలిగా. సేఫ్టీయా? అంటే ఇన్నాళ్ళు మీ సేఫ్టీ మీరే చూసుకుంటున్నా అనుకుంటున్నారా? అవును, మిమ్మల్ని గొలుసుతో కట్టి. నేను మిమ్మల్ని చూసి జాలిపడాలో, మీరు నన్ను చూసి జాలిపడాలో నాకు అర్థం కావట్లేదు. నేనే మిమ్మల్ని చూసి జాలిపడ్డాను, ఇక మీదట గొలుసు అవసరం లేదు. చూడండి పద్మావతి గారు, మీరు నన్ను గొలుసుతో కట్టిపడేసి అనుకుంటున్నారా? ఇదిగో మీరు కట్టిన గొలుసు ఆ రోజే ఊడొచ్చేసింది. మీరు ధైర్యంగా ఉంటారని నేనే కట్టుకున్నట్టు నటిస్తున్నాను. అయినా నేనే తలుచుకునుంటే చాలా జరిగేవి. ఛా, అసలు మీరు నాతో పౌరుషంతో ఉంటున్నారు కానీ నా మీద నమ్మకంతో కాదు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం తీసుకున్న జాగ్రత్తలన్నీ నాకు అవమానంగా ఉన్నాయండి. ఇప్పుడు నా మంచితనం మీద నాకే నమ్మకం పోయింది. నేను అదుపు తప్పక ముందే మనం విడివిడిగా ఉండటం చాలా మంచిది. రేపే వేరే ఇల్లు చూసుకు వెళ్ళిపోతాను. ఇప్పుడు గుడ్ నైట్, రేపు గుడ్ బై. అరే బాబా, అరే బాబా, అరే బాబా, అరే బాబా, అరే బాబా, అరే బాబా.
పోటు చేసాడు. రుణమ్మా నా బాటిల్ తెచ్చుకుంటాను. ఏమండి ఇంట్లో ఎవరో దొంగలు దొరినట్టున్నారండి. పడుకోవే జా పిల్లి అదయ్యుంటుందే దో పిల్లి. ఎంతకి ఎవరు తీసుకెళ్ళాను నా బాటిల్? నిజంగానే దొంగ దూరాడండి, వెళ్ళి చూడండి. దొంగ లేడు గంగా లేడు నిజంగా, అది పిల్లో గిల్లో అయి ఉంటుంది ఖచ్చితంగా. బాజులు దొంగలు లేకపోతే నా బాటిల్ ఎవరు తీసుకెళ్తారా? పిల్లి విస్కిత్ అవుతుందా? మరేనా నా బాటిల్ ఇస్తా లేదా వేసేమంట? చెప్పానా? అయ్యయ్యో అన్ని మూట కట్టేసాడండి వీడు. ఈ థియేటర్ రాస్కల్ ఎన్నో చేస్తున్న పని, ఎన్ని ఉద్దేశం? ఇంకా ఆపుతారా? అక్కడ చూడండి, ఇట్లు బాగానే వచ్చా. ఏదన్నా చేద్దాం అనుకున్నాడు, కాళ్ళు అట్టుకోడు. చెప్పులక్కడ ఏమండోయ్, పాలవాడికి డబ్బులు ఇచ్చేశాను. ఇంటి రెంట్ నా వాట కబోర్డ్లో ఉన్న బాతుల కింద పెట్టాను. ఇస్త్రీవాడు వచ్చి 3 రూపాయలు అడుగుతాడు, పైసా కూడా ఇవ్వకండి. దరిద్ర పెదవ వాడు నా షర్టు కాల్చేశాడు. అలాగే రాత్రి 10 తర్వాత ఎవరినో తలుపు కొడితే కాస్త చూసి తీయండి. ఇంకా నేను మీకు ఏ 5 10 ఇవ్వాల్సి ఉంటే ఆఫీసులో గుచ్చేయండి, ఇచ్చేస్తాను. చెవటం మర్చిపోయాను, ఆఫీస్ పని మీద 2 నెలలు ఊరెళ్తున్నానని కాలనీలో వాళ్ళందరికీ చెప్పాను. మీరు అదే చెప్పండి. ఈలోపు ఒక మంచి రూమ్ వెతుక్కోండి పిచ్చమ్మ. ఈ రూమ్లో ఏ కంఫర్టు లేకపోయినా వదిలేళ్ళాలంటే కొంచెం బాధగా ఉంది. బాయ్. పద్మగారు, ఆ గీత చెరిపేసుకుంటే మొత్తం రూమ్ అంతా మీదే. తెలుసో తెలియకో మీ మనసు ఎప్పుడైనా బాధ పెట్టుంటే ఈ సీను గాని క్షమించేయండి. 1 మినిట్. ఇన్నాళ్ళు మనం కలుసున్నాం. నా మొండితనం వల్ల, మీ అల్లరితనం వల్ల మనం ఎంత పోట్లాడుకున్నా మీ మంచితనాన్ని నా మనసు మార్చింది. ఆ మంచితనం మిగిల్చిన జ్ఞాపకాలు నా మనసులో మిగిలిపోయాయి. దిండు దుప్పట్లతో పాటు ఆ జ్ఞాపకాలని కూడా తీసుకుపోగలిగితే వెళ్ళండి. చెప్పండి, తీసుకుపోగలరా? అందుకే నాకొక మంచి స్నేహితుడిగా ఇక్కడే ఉండండి. ఇది నా రిక్వెస్ట్.